దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ బోస్, ఈ నెల 15వ తారీఖు రాత్రి ఏం జరిగిందో వివరంగా కోర్టు వరకు చెప్పండి. ఈ ఏరియాలు అందరినీ బెదిరించి మామూలు వసూలు చేసే ఒక రౌడీయే ఈ శోభరాజ్. వీడికి తోడుగా మా అన్నయ్య ఉన్నాడు. ఈ శోభరాజ్ మా ఏరియా జనాన్ని బెదిరించి ఖాళీ చేయించి ఆ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని ప్లాన్ వేశాడు. దాన్ని నా ఫ్రెండ్ విక్రమ్ ఎదిరించాడు. దాంతో ఇతను పగ పెంచుకున్నాడు. ఆ రోజు రాత్రి శోభరాజ్ మా ఇంటికి వచ్చాడు. అతని వెంట మా అన్నయ్య కూడా ఉన్నాడు. విక్రమ్ నాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్నాడు, అతన్ని తీసుకురా మంచిగా మాట్లాడి చూద్దామన్నాడు. నేను అది నమ్మి నా ఫ్రెండ్ విక్రమ్ని ఇతను తీసుకురా మన చోటికి తీసుకెళ్లాను. నిజంగానే వీడు రాజీ పడతారనుకుని విక్రమ్ని నేను తీసుకెళ్లాను, కానీ శోభరాజ్ అతన్ని చంపేశాడు. ఆ హత్య నేను కళ్ళారా చూశాను. ఇతనికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పబోతున్నానని తెలిసి మా అన్నయ్యని కూడా చంపేశాడు. అబద్ధాలు చెప్తావా? వాడు చెప్పేవన్నీ అబద్ధాలు. వాడు నమ్మకండి సార్, వనగానన్నాను. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? ఎలాగో నువ్వు నా ఏరియాకి వస్తావుగా. శోభరాజ్ కూర్చో. నన్ను అంత కూడా అంటున్నాడా? అది విని కూడా నన్ను ఊరుకోమంటారా? శోభరాజ్ నీ అంత చూడకుండా కూర్చో. నిన్ను చంపకుండా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాన్రా. ఇలా కోర్టులో చట్టాన్ని అతిక్రమించడం తప్పు. అన్యాయంగా నా మీద నిందలేస్తున్నాడు, అది చూస్తూ నేను ఊరుకోవాలా? స్టాప్ ఇట్. విష్ణుమూర్తి, అతన్ని ఊరుకోమని చెప్పండి, లేదంటే అతనికి ఇచ్చిన జామీన్ క్యాన్సిల్ చేస్తాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్! ఈ నెల 18వ తారీఖుకి ఈ కేసు వాయిదా వేస్తున్నాను. ఏంటో అలా చూస్తావు? మీరంతా ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? శోభరాజ్తో. ఈ శోభరాజ్తో? ఆ రాస్కల్ నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాడు. మీరందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరు కాపాడతారా? వాడొచ్చి మిమ్మల్ని కాపాడతాడా, లేదా కోర్టు వచ్చి మిమ్మల్ని కాపాడుతుందా? ఇక మీద ఏ కోర్టు తిరగకూడదు, రోడ్లో ఎవరు నడవకూడదు, ఏ వెహికల్ తిరగకూడదు, అన్ని కోర్టులు మూసేయండి. రేపు కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు రాలేదంటే
ఇదే శాశ్వతం అవుతుంది. నా మీద ఉన్న కోపం వీళ్ళ మీద ఎందుకు చూపిస్తావురా? వీళ్ళందరినీ కొట్టి బెదిరిస్తే నేను ఏరియను వదిలేసి వెళ్ళిపోతానంటున్నావా? రే, ఇది నేను పుట్టిన గడ్డరా, బయటికి రా కుక్క. రే సోబరాజ్, నా బొంతులో ఊపిరి ఉన్నంత వరకు ఈ స్థలంలో పిడికిన మట్టి కూడా నీ సొత్తం కానివ్వనరా. రే దొంగనా కొడక, రారా బయటికి. బయటికి రారా. వేసిన ఎంగిలి మెతుకలు తిని బతికిన వాడివి నువ్వు, నన్నే ఎదిరిస్తావా? ఈ శోభరాజే లేకుంటే నీ అన్న నువ్వు వీధి వీధి అడుగు తిని ఉండేవాళ్ళరా? నా వల్ల బతికిన వాడివి ఈ రోజు నా ముందే నుంచొని చట్టం మాట్లాడుతున్నావా? నా చట్టం ముందు నీ చట్టం ఏమీ చేయలేదు. ఏంట్రా పెద్ద నీ చట్టం చెత్త? నా కొడక, కష్టపడకుండా కూర్చుని 10 మంది రోడ్లు పెట్టేసుకుని బిచ్చగాళ్ళ రోజు మామూలు తీసుకుని తిట్టినావే, అదే నీ చట్టం? ఈ జనాన్ని సజీవ సమాధి చేసి దాని మీద బిల్డింగ్ కట్టించి కులకాలం చూస్తున్నావే, అదే నీ చట్టం? ఈ ఏరియాలో నేనున్నంత వరకు నువ్వు మాత్రమే కాదు, ఎంత పెద్ద పోటుగాడు వచ్చినా ఏమి పీకలేడురా. చావబోతున్న వాడివి, నాతోనే సవాల్ చేస్తున్నావా? నువ్వు అసలు ప్రాణాలతో ఉంటే కదా. ఏంట్రా, ఏం చేయగలవు? నువ్వు నా ఫ్రెండ్ విక్రమ్ని బ్రిటిమిజ్తో చంపేశావే, ఆ విధంగా చెబుతావా? లేదా నీకు నమ్మిన పట్టుగా విశ్వాసపాత్రుడిగా ఉన్నాడే మా అన్నయ్య, ఆయన చెప్పినట్టు చెబుతావా? నీ తాటాకు చప్పలకి నేను భయపడనరా, ఎందుకంటే నువ్వు ఒక సాధారణమైన నీచమైన రౌడీ వెదవి, వెదవి పిరికి వెదవి. నీకు ధైర్యం ఉంటే నాతో పోటీకి రారా దున్నపోతా. ఇలా చూడు, నిన్ను చావగొట్టి కాళ్ళు చేతులు విరిచి మాంసపోత చేస్తాను. నువ్వు మూయించేసావే, ఈ కొట్ల నీ కళ్ళ ముందే తెరుస్తాను, దమ్ముటే కాసుకోరా. ఇన్ని రోజులు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడమే తప్పు, ఇవాళ నీకు సమాధి కట్టకుండా నిద్రపోనరా. రారా, నీ తల వేరుగా ముండెం వేరుగా నడిరొడ్డులో పడేసి నన్ను ఎదిరించిన వాళ్ళకి ఇదే గతిని చూపిస్తానరా. ఇది నా సమస్య, నేనే తెలుసుకుంటాను. రారా, పెద్ద ఛాంపియన్ అవుతానని చెప్పావు లేవరా నాన్న? పెద్ద బాక్స్ అని చెప్పావు, ఒకే రౌండ్ లో ఐగర్ పని అయిపోయిందా? లేస్తున్నారా? అయ్యో నాకు భయంగా ఉంది. 1, 2, 3, 4. అరే వీడు తన్ను తినడానికే పుట్టాడు రా. చూడరా ఉంచుకుంటే ఎలా పోషిస్తాడు. Oh, my God.
అయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు.
వాడిని కొట్టి చంపేయండి రా, అందరినీ పోయి చంపేయండి రా, వెళ్ళండి రా. చైతన్యం ఒకటే మన జీవితానికి లక్ష్యం. పిరికితనాన్ని దగ్గరకే రానివ్వం. మనమంతా వీరులమై పోరాడదాం. విజయం పొందే గమ్యం వైపు పయనిద్దాం.